ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పుల్లల చెరువులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో పుల్లల చెరువు మండల కేంద్రంలో నేత్ర వైద్య నిపుణులైన డాక్టర్ల బృందంచే గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ కందుల వెంకటయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పుల్లల చెరువు సచివాలయం 1లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మందికి పైగా ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. తమ కంటి చూపును మెరుగుపరుచుకోవడం కోసం చికిత్సలో పాల్గొనడం జరిగిందని పలువురు ప్రజలు తెలుపగా, కంటి చూపు సరిగ్గా లేని 50 మందికి శస్త్రచికిత్సలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాములు తదితరులు పాల్గొన్నారు. చూడండి, మూడు గీతలు ఎటువైపు ఉన్నాయి? ఇది 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 పక్కన ఇది ఇది ఎటున్ పెద్దది ఇది కనిపిస్తున్నాయి పెద్దమ్మది ఇది ఇది కండి మా ఏం రాసుకోండి.